రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ఆశిస్తున్నాం. ఇలా అనేక మంది అనేక అంశాలు అయితే చెప్తున్నారు. సిఎల్పి మీటింగ్ కొనసాగుతుంది. సిఎల్పి మీటింగ్ అనంతరం వారు బయటకు వస్తారు. బయటకు వచ్చి సిఎల్పి నేతను ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత రాజ్భవన్ వెళ్ళి రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇంకా తెలియాల్సి ఉంటుంది వస్తుంది కాబట్టి ఇక్కడే హోటల్ ఎల్లాలోనే అందరూ మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత అందరూ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సుమారు 2 నుంచి 2.5 గంటల ప్రాంతంలో అందరూ బయటకు వస్తారు. ఇక్కడ మీడియాతో సిఎల్పి లేత అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇతర పదవులకు సంబంధించిన ప్రకటన చేసి ఇక్కడి నుంచి రాజ్భవన్కు వెళ్తారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన చిన్న గ్యాబ్, ఆ చిన్న గ్యాబ్గానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్న ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కారణం. రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకమైంది. ఆయన చేసిన కృషి పట్టుదల ఎవరు కాదనలేనిది. కానీ సీనియర్లుగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో పట్టుకొని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడలేదు, కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి పోలేదు. కాబట్టి వారు కూడా తమ రాజకీయంగా మాకు ఏ పదవులు వస్తాయని అధిష్టానాన్ని అడిగారు. ఇప్పుడు అక్కడికి చేరుకున్న వాళ్ళు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. కొంతమంది ఎక్కువ మెజారిటీగా రేవంత్కి చెప్పినా కొంతమంది వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థి ఉండాలని కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ సాధించుకున్న తర్వాత దాదాపు 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించబోతుంది. మరి ఈ నేపథ్యంలో ఏదైనా రాంగ్ స్టెప్ వేయకుండా అధిష్టాన నిర్ణయానికి అందరూ కట్టుబడే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదా ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే ఈసారి డిప్యూటీ సీఎంల విషయంలో కావచ్చు, కొత్త మంది యువత కూడా ఎక్కువగా ఉన్నారు ఈసారి, మరి ఎలా ఉండబోతుంది అంటారు ఓవరాల్గా? కాంగ్రెస్ పార్టీలో ఈసారి గెలిచిన వాళ్ళందరూ కూడా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు, ఉద్దండులు గెలిచారు. అదేవిధంగా 30 నుంచి 35 మంది కొత్త ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. కాబట్టి కొత్త పాత మేళవింపుగా ప్రస్తుతం ఉన్న 64 మంది ఎమ్మెల్యేల బృందం ఉంది. కాబట్టి రేపు మంత్రివర్గ కూర్పు అనేది కూడా కొత్త పాత మేళవింపు చేసి కొత్త వారిని పాత వారిని అందరినీ తీసుకొని మంత్రివర్గ కూర్పు అనేది ఉంటుంది. మొదటగా ఎక్కడైనా కూడా సీఎం డిప్యూటీ సీఎం ఎంపిక జరుగుతుంది. ఆ తర్వాత మంత్రివర్గం అనేది సీఎం ఇష్టానుసారం ఎక్కువ వదిలిస్తారు. సీఎం ఇష్టానికి ఎక్కువ వదిలిస్తారు. ఆయనతో సఖ్యత ఉన్న వారిని, ఆయనకు ఏ రకాల ఇబ్బందులు లేని వారిని ఎక్కువగా మంత్రివర్గంలో తీసుకుంటారు. గతంలో మనం చూసాం 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి టర్మ్లో అధిష్టానం ప్రపోజ్ చేసిన వారికి కొంతమందిని మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో రెండవసారి వైఎస్ఆర్ సీఎం అయ్యాక జానారెడ్డిని తీసుకోలేదు, అదేవిధంగా జేసీ దివాకర్ రెడ్డిని తీసుకోలేదు. ఇలాంటి ముఖ్యమైన నాయకుల్ని కూడా ఆయన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కాబట్టి మొదటిసారి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు అధిష్టానం సలహాలు సూచనలు కూడా సిఎల్పి నేత తీసుకొని వారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతపరిచి ఇక్కడ ప్రజలకు నచ్చినట్టు పాలన చేసి ఇక్కడి ప్రజల మన్ననలను మరోసారి చూడగొంటే మరోసారి అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అప్పుడు సిఎల్పి నాయకునికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనే చేతిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధిష్టానం చెప్పినట్టుగా ఇక్కడ సిఎల్పి నాయకుడు చాలా వరకు నడుచుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆయనతో సఖ్యతగా ఉండేవారిని, ఆయన అడుగులో అడుగు వేసుకునే వారిని చాలా మందిని ఆయన అకామిడేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సుధాకర్, ఏకవాక్య తీర్మానం చేయబోతున్నారు ఎమ్మెల్యేలు. మొత్తం మీద ఈసారి చూసుకుంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు యువత ఇద్దరు ముఖ్యంగా 26 ఏళ్ళు ఆలోపు వాళ్ళే ఉన్నారు. వీళ్ళు కూడా చట్టసభలో వాళ్ళ వాయిస్ని వినిపించబోతున్నారు. సో ఎలా ఉండబోతోంది? మామిడాల యశస్విని రెడ్డి 26 ఏళ్ల స్త్రీ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పైన విజయం సాధించింది. 47,000 పైచిల కోట్లతో ఈమె విజయం సాధించింది. ఎర్రబెల్లి దయాకర్ రావు 6 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా పనిచేశారు. ఓటమిరగని నాయకునిగా ఉన్నారు. ఆయనను మట్టి కరిపించి ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించింది. మొదటిసారి ఆమె చట్టసభలో అడుగుపెట్టబోతుంది. అదేవిధంగా మైనంపల్లి రోహిత్ రావు, ఈయన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పైన విజయం సాధించారు. ఈయనతో పాటు మరో ఇద్దరున్నారు. వీరందరూ కూడా మొట్టమొదటిసారి చట్టసభల్లో అడుగుపెట్టబోతున్నారు. అడుగుపెట్టి వారి గళాన్ని వినిపించబోతున్నారు. నియోజకవర్గ సమస్యలపైన వారు ప్రశ్నించబోతున్నారు. నియోజకవర్గానికి ఏమేం కావాలి అనేది వారు తీసుకురావడానికి ప్రయత్నం చేయబోతున్నారు. కాబట్టి మొట్టమొదటిసారి చట్టసభలో అడుగుపెట్టేవారు, 6 సార్లు ఆ పైన గెలిచిన వారు కూడా ఈసారి మళ్ళీ గెలిచి చట్టసభలోకి పనిచేయబోతున్నారు. ఇక ఈరోజు రాత్రికి కూడా సీఎం ప్రమాణ స్వీకారం ఉండబోతుందని తెలుస్తోంది. ఎగ్జాక్ట్గా ఒక టైం అంటూ ఏమైనా మెన్షన్ చేశారా, ఏమైనా సమాచారం ఉందా దానికి సంబంధించి? రాత్రి 8 గంటల లోపు, సప్తమి ఉంది కాబట్టి మంచి రోజు కాబట్టి 8 గంటల లోపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇప్పుడైతే సిఎల్పి సమావేశం కొనసాగుతుంది. సిఎల్పి సమావేశం అయిపోగానే మధ్యాహ్న భోజనం చేస్తారు.
లంచ్ తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి సిఎల్పి సమావేశ వివరాలు, అదేవిధంగా పార్కాయ తోటల్లో ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది, భేటీ అయినప్పుడు సీనియర్ నాయకులు ఏం మాట్లాడారు, వీటి అన్నింటినీ వెల్లడించిన తర్వాత ఇక్కడ నుండి రాజ్భవన్కి వెళ్తారా లేకుంటే అక్కడ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారానికి ఏ సమయం తీసుకున్నారు ఆ సమయానుగుణంగా ప్రమాణ స్వీకారం ఉంటుంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.